మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ రెడ్డి శివ ఓం ఇక్కడ నేను కండక్ట్ చేసే బిఎమ్ స్పెషల్ ప్యాక్ క్లాస్ లో ఈ నెల ఫిబ్రవరి పదమూడవ తారీఖు హైదరాబాద్లో ఫిబ్రవరి ఇరవై తారీఖు విజయవాడలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు విశాఖపట్నంలో జరుగుతుంది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా అవగాహన చేసుకోవాలి వాటి నుంచి బిజినెస్ టాపిక్స్ అన్నది బిజినెస్ అన్నది టిప్స్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మన దగ్గర బిజినెస్ ఉన్నట్లయితే వాటిని ఎలా ఫాస్టన్ చేయాలి అన్నది మనము ఆ క్లాస్లో నేర్పించడం జరుగుతుంది అలాగే మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నది నేను ఇచ్చే పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎలా ప్రాక్టికల్గా దాన్ని సైంటిఫిక్గా మనం దాన్ని వర్కౌట్ చేసుకోవాలనేది కూడా మనం లైవ్గా ఆ క్లాస్లో మీకు నేర్పించడం జరుగుతుంది వీటితో పాటు గుడ్ టైం బ్యాడ్ టైం తెలియజేసే హోరా చాట్ కూడా ఆ క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటిని కూడా పాజిటివ్ ఎనర్జీగా ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక్ మహావాస్తు ఇచ్చే టిప్స్ ఏంటి తక్కువ ఖర్చుతో అవి టిప్స్ ఎలా ఫాలో చేయాలన్నది కూడా మీకు చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు హైదరాబాద్ విజయవాడ అలాగే విశాఖపట్నం ఏరియా పేర్లు చెప్పేసి థ్యాంక్ యూ శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ సూత్ర ఇక్కడ ఈరోజు మనము పెన్ గురించి మాట్లాడుకుందాం పెన్ను గురించి మాట్లాడుకోవడానికి కూడా దాని గురించి అంత సీన్ ఉందా అంటే అంతకన్నా ఎక్కువ సీన్ ఉంది కలం అనేది కత్తి కంటే గొప్పది ఇది అందరికీ తెలిసిందే ఒక కత్తి ఒక మనిషిని చంపగలిగితే కలము కొన్ని లక్షల మందిని కొన్ని కోట్ల మందిని మేల్కొనగలిగే శక్తి ఉంది అని అంటే అది మనిషిలో ఆలోచనను కూడా రేకెత్తించగలుగుతుంది అన్నట్టు కాబట్టి అటువంటి పెన్ ఆ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం వేదిక మహావాస్తు ప్రకారం కూడా పెన్ అన్నది ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకు ఉండాలి అసలు పెన్ యొక్క యూజ్ ఏంటి అనేది మనం చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే పెన్ కంటే ముందు అనంటే మనము చిన్నప్పుడు అనంటే లెర్నింగ్ పీరియడ్లో అందరూ బిఫోర్ పెన్ ఏం వాడతారు పెన్సిల్స్ అండ్ రబ్బర్ పెన్సిల్ అన్నది లెడ్తో తయారవుతుంది రబ్బర్ అన్నది ఆ లెడ్ను తుడిపేయగలుగుతుంది పేపర్ మీద కానీ బుక్ మీద కానీ కాబట్టి ఎందుకు పెన్సిల్ రబ్బర్ ఇస్తారనంటే లర్నింగ్ ఏజ్లో మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్పులు పోతాయి వంకర పోతుంది టింకర పోతుంది కొట్టేయాల్సి వస్తుంది కానీ అది రబ్బర్తో తుడుపుకొని మళ్ళీ మళ్ళీ రాసి నేర్చుకుంటాం వి విల్ లర్న్ అంటే నేర్చుకున్న తర్వాత మనకు ప్రమోషన్ దొరుకుతుంది ఏంటిది పెన్ స్టేజ్కి వస్తాం పెన్ను పొరపాటున అది తప్పు రాస్తే దిద్దగలమా లేదు కాబట్టి దిద్దలేని తప్పులు దిద్దకుండా రాయగలిగే స్టేజ్కి వచ్చినప్పుడు మన చేతికి పెన్ వస్తుంది కాబట్టి ఇక్కడ పెన్ వెనక ఇంత చరిత్ర ఉందన్నట్టు కాబట్టి వన్స్ మీరు ప్రమోట్ అయ్యాక పెన్ తీసుకునే స్టేజ్కి వచ్చారు అని అంటే యు ఆర్ పర్ఫెక్ట్ అన్నట్టు అర్థం తర్వాత ఇక్కడ ఎందుకు పెన్ అనేది మన దగ్గర ఎప్పుడు మనల్ని అంటి పెట్టుకొని ఉండాలి వై యు షుడ్ క్యారీ పెన్ ఇన్ ఆల్వేస్ ఎక్సెప్ట్ స్లీపింగ్ అండ్ వాష్రూమ్ టైం తప్ప మిగతా టైంలో ఎందుకు పెన్ ఉండాలని అంటే మన మెదడు నిత్యము కొన్ని లక్షల ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఇంకా అంతకన్నా ఎక్కువే కావచ్చు కానీ వాటిలో ఫ్రూట్ఫుల్ అయ్యే ఆలోచనలు వాటిలో కొన్ని కొన్ని ఐడియాస్ అన్నవి వస్తాయి అప్పుడు వచ్చిన ఐడియాస్ని మనము పేపర్ మీద పుటప్ చేస్తే అది ఆచరణలోకి వెళ్తుంది ఒకవేళ పుటప్ చేయకపోతే అదేమవుతుంది ఆలోచనల మాదిరి అది కూడా గాల్లో కలిసిపోతుంది సో మనము పెన్ను యొక్క సహాయంతో మన ఆలోచనలను అక్కడ ఆచరణలా పెడతాము అని అంటే ఆలోచన థాట్ను అక్కడ యాక్షన్లోకి తీసుకెళ్తాం దానికి పెన్ అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అందుకోసమని ట్రావెలింగ్లో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆ వచ్చిన ఆలోచనలు వెంటనే నోట్ చేసుకోవడం ఇది చాలా గొప్ప అలవాటు చాలా మంచి అలవాటు పెద్ద పెద్ద సైంటిస్టులు పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు కావచ్చు గొప్ప వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ ఉండే బెస్ట్ అలవాటు మీరు నేర్చుకోండి మీరు కూడా బెస్ట్ అవుతారు ఇక్కడ ఆ పెన్కు సంబంధించింది కలర్స్ అనేది ఏముండాలి జనరల్గా పెన్ అన్నది ఎప్పుడు కూడా గోల్డ్ కలర్లో ఉండాలి గోల్డ్ కలర్ ఎందుకు అని అంటే గోల్డ్ కలర్ మనం దేనికి ప్రతీకగా చెప్పుకున్నాము ఎల్లో కలర్ గోల్డ్ ఏషన్లో గురు గ్రహానికి గురు అంటే హీఈస్ ద టీచర్ గురు అంటే హీఈ ద కమాండర్ కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని కమాండ్ చేయాలనుకున్నా లేదా మీ ఆఫీస్లో మీ కింద ఉండే వాళ్ళను లేదా పైన ఉండే వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకున్నా కింద ఉండే వాళ్ళని కమాండ్ చేయాలనుకున్నా మీ కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ గోల్డ్ కలర్ పెన్ యూజ్ చేయొచ్చు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అవుటర్ పెన్ ఇంక్ గురించి చెప్పట్లేదు నేను కాబట్టి ఇంక్ అన్నది మీరు ఏది వాడుకోవచ్చు అంటే జనరల్గా బ్లూ అన్న ఇంక్ అందరికీ ఉపయోగపడుతుంది కానీ కొంతమంది బ్లాక్ యూజ్ చేస్తారు కొంతమంది గ్రీన్ అని అంటే గెజిటెడ్ ర్యాంక్ ఉన్న వాళ్ళందరికీ గ్రీన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ పెన్ విషయానికి వస్తే కలర్ వచ్చేసి ఇది పెట్టుకోవచ్చు ఇది కాకుండా వాళ్ళ ఫేవరెట్ కలర్స్ ఏదైనా ఉంటే వాటిని కలిసినవి వాడుకోవడానికి అవకాశం ఉంది కానీ ద బెస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రిఫిల్ ఇది చాలామంది కట్ అయ్యేలా ఎడ్జ్కి వచ్చి పూర్తిగా అయిపోయాక విధులిచ్చి రాస్తుంటారు మీరు గమనించారో లేదో పెన్ను విదిలించి రాయడం అది నెగిటివ్ ఎనర్జీ మంచిది కాదు కాబట్టి ఫోకస్ అన్నది ఎప్పుడూ కూడా మన వర్క్ మీద ఉండాలని అంటే పెన్ను నిరంతరాయంగా ఒక బుల్లెట్ స్పీడ్ మాదిరి పెడితే అలా వెళ్ళిపోవాలి ఆగకూడదు కట్ కట్ ఎప్పుడైతే ఉన్న పెన్ మీరు వాడుతున్నారో మీ వర్క్స్ కూడా అలాగా ఆగుతూ 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 ముందుకు జరుగుతాయి అని అంటే స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా ఆ రకంగా జరుగుతాయి కాబట్టి ఎప్పటికి కూడా రిఫిల్ను మీరు గమనిస్తూ ఉండాలి టెన్ పర్సెంట్ ఉండగానే దాన్ని చేంజ్ చేయడం ద బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి పూర్తిగా అయిపోయాక టెన్ పర్సెంట్ ఉన్నప్పుడే తీసేసి మీరు కొత్త రీఫిల్ను మార్చుకున్నట్లయితే ఈ నిరంతరాయంగా ఎలా రీఫిల్ సాగుతుందో నిరంతరాయంగా అలా మీ వర్క్స్ కూడా సాగుతాయి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఇప్పుడు పెన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా అయితే ఉంటుంది సైన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే సిగ్నేచర్ మీద నేను రేపు నుంచి కొన్ని సిరీస్ చేయబోతున్నాను సిగ్నేచర్ అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అది ఎలా ఉండాలి సిగ్నేచర్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క మన బాడీ యొక్క సిగ్నేచరే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు అంటే కేవలం సిగ్నేచర్ మార్చడం ద్వారా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ యొక్క గైడెన్స్ కూడా మనం మార్చుకోవచ్చు అదంతా నేను మీకు సిరీస్లో చెప్తాను సో సిగ్నేచర్ పెట్టడానికి ఇంపార్టెన్స్ ఉన్నది పెన్ అన్నట్టు వాట్ ఈస్ సిగ్నేచర్స్ ఆ పెన్తో మనం పెట్టే సిగ్నేచర్ కోటి రూపాయల చెక్ మీద సంతకం కావచ్చు లేదా ఒక డాక్యుమెంట్ మీద ఇది కావచ్చు అవన్నీ ఎలా ఉండాలి వాట్ ఇస్ ద బేసిక్ ఆఫ్ ద సిగ్నేచర్ ఎన్ సిగ్నేచర్ అంటే ఏంటి అది మిమ్మల్ని రిప్రజెంట్ చేసేలా ఉండాలి మిమ్మల్ని లిఫ్ట్ చేసేలా ఉండాలి మిమ్మల్ని గ్రోత్ వైపు తీసుకునే ఉండాలి అవన్నీ మనము ఆ సిరీస్లో తెలుసుకుందాం ఇక్కడ ఈ పెన్ అన్నది నేను చెప్పింది ఎప్పుడు కూడా మీరు మీ వెంట క్యారీ చేసుకోవాలి అలాగే ఒక చిన్న బుక్ ఆర్ పేపర్ ఆర్ ఎనీథింగ్ మీరు పెట్టుకొని ఉండాలి వచ్చిన ఆలోచనలు టక్ అని మీరు నోట్ చేసుకోవాలి ప్లస్ ఈ బుక్ పెన్ను అలవాటు కూడా ఎందుకనంటే ఆల్ సక్సెస్ పీపుల్ పొద్దున ఎవరైతే ఫైవ్ ఎంఎం లేస్తారో వాళ్ళు ఆ రోజు చేయవలసిన పనులన్నీ కూడా ఈ పెన్తో పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఉదయం లేసిన తర్వాత మనకు ఆ రోజు ఉన్న టైం అంతా మనం వెల్ ప్లాన్డ్గా డూ లిస్ట్ వర్క్ చేసుకుని ఎవరికితో ఏ టైంలో కలవాలి ఎవరికి ఫోన్ చేయాలి ఏ వర్క్ ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి ఆడ ఇంపార్టెంట్ అర్జెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ అర్జెంట్ అన్నది మీరు ఆ నాలుగు కేటగిరీగా రాసుకుని డివైడ్ చేసుకుంటే వర్క్ను జాలీ జాలీగా ఆడుతూ పాడుతూ అంటాం కదా అలాగా కంప్లీట్ చేసుకోవచ్చు ఈ టూడూ లిస్ట్ ఈ పెన్ లేకపోతే ఈ డూ లిస్ట్ లేకపోతే రోజంతా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఒక పని చేయడానికి పోతే ఇంకొక పని మర్చిపోతారు లేదా ఎవరికైనా కాల్ చేసేది మర్చిపోతే వాళ్ళు ఆ టైంలో దొరకకపోతే తర్వాత రాదు ఆ నెక్స్ట్ డేకు పోస్ట్పోన్ అవుతుంది పోస్ట్పోన్ అయ్యే కొద్దీ మీకు స్ట్రెస్ అండ్ టెన్షన్ పెరుగుతుంది కాబట్టి ఇవన్నిటినీ రిలీఫ్ చేస్తుంది పెన్ అన్నట్లు సో క్యారీ పెన్ ఆల్వేస్ విత్ యూ కాబట్టి ఎప్పుడు కూడా మీతో పాటు మీరు పెన్ క్యారీ చేయండి అది ప్రాబుల్గా గోల్డ్ కలర్ ఉండేగా చూసుకోండి మీకు సక్సెస్ మీ వెంటే ఉంటుంది శివవు ఇక్కడ నేను కండక్ట్ చేసే బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్లో ఈ నెల ఫిబ్రవరి పదమూడవ తారీఖు హైదరాబాద్లో ఫిబ్రవరి ఇరవై తారీఖు విజయవాడలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు విశాఖపట్నంలో జరుగుతుంది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా అవగాహన చేసుకోవాలి వాటి నుంచి బిజినెస్ టాపిక్స్ అన్నది బిజినెస్ అన్నది టిప్స్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మన దగ్గర బిజినెస్ ఉన్నట్లయితే వాటిని ఎలా ఫాస్టన్ చేయాలి అన్నది మనము ఆ క్లాస్లో నేర్పించడం జరుగుతుంది అలాగే మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నది నేను ఇచ్చే పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎలా ప్రాక్టికల్గా దాన్ని సైంటిఫిక్గా మనం దాన్ని వర్కౌట్ చేసుకోవాలన్నది కూడా మనం లైవ్గా ఆ క్లాస్లో మీకు నేర్పించడం జరుగుతుంది వీటితో పాటు గుడ్ టైం బ్యాడ్ టైం తెలియజేసే హోరా చాట్ కూడా ఆ క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటిని కూడా పాజిటివ్ ఎనర్జీగా ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక్ మహావాస్తు ఇచ్చే టిప్స్ ఏంటి తక్కువ ఖర్చుతో అవి టిప్స్ ఎలా ఫాలో చేయాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు హైదరాబాద్ విజయవాడ అలాగే విశాఖపట్నం ఏరియా పేర్లు చెప్పేసి థ్యాంక్ యూ